మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టెట్ సంబంధించి సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీటి గురించి క్లారిటీకి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వీడియోని పూర్తిగా చూడండి నాలుగున టెట్ ఫలితాలు ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను ఈ నెల నాలుగునంటే సోమవారం మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ కింద జరిగిన విషయం కూడా మనందరికీ తెలిసిందే మొత్తం మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఒక్క మంది అయితే పరీక్షకు హాజరయ్యారు దరఖాస్తు చేసిన వారు వచ్చేసరికి నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది అభ్యర్థుల్లో ఎనభై ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం మంది పరీక్షకు హాజరయ్యారు మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల రెండవ తారీఖున టెట్ ఫలితాలు విడుదల చేయవలసింది పాఠశాల విద్యాశాఖ అధికారులు చెప్పిన పనులు చెప్పిన టైంకి చేసే దాఖలాలు అయితే ఉండవు ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు టెట్ ఫలితాల కోసం ఈరోజు ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో మళ్ళీ టెట్ ఫలితాలు నాలుగవ తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి ఈరోజు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది తుదికి వెల్లడిలో జాప్యంతో ఫలితాల ప్రకటన సోమవారానికి వాయిదా పడిందంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నారు జాప్యం చేస్తే చేశారు కానీ నార్మలైజేషన్ ఫార్ములా సక్రమంగా అప్లై చేయండి రెండు వేల ఇరవై రెండు టెట్లో ఏదైతే బాగా ఈజీగా వచ్చిన పేపర్ని ప్రామాణికంగా తీసుకుని దానికి మిగిలిన సెషన్లకు సంబంధించి యాడ్ స్కోర్లు ఇచ్చే విధంగా అప్లై చేశారు అదే తరహాలో ఖచ్చితంగా నార్మలైజేషన్ జరగవలసిన అవసరం అయితే ఉంది మీరు నార్మలైజేషన్ సక్రమంగా అప్లై చేయకపోతే స్కూల్ అసిస్టెంట్లో టెట్ క్వాలిఫైడ్ పర్సంటేజీలు భారీగా పడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి రెండు వేల ఇరవై రెండులో వ్యత్యాసం ఏ విధంగా కనిపించిందో ఐదు పది ఏడు ఇరవై ఈ విధంగా ఖచ్చితంగా నార్మలైజేషన్ జరగవలసిన అవసరమైతే ఉంది ఇక ఆరున్న డిఎస్సి ప్రకటన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మెగా డిఎస్సికి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఈ నెల ఆరున ప్రకటన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ప్రకటన విడుదల తేదీ నుంచి నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు డిఎస్సికి ఆల్రెడీ ఎవరైతే ఏడు వందల యాభై రూపాయలు పెట్టి గత రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేశారో వాళ్ళ అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కడికి పోదు కొత్తగా అప్లికేషన్లు తీసుకుంటే అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తారు లేదంటే అదే అప్లికేషన్కి ఎడిట్ ఆప్షన్ కల్పించే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు అది తెలియచేయడం జరుగుతుంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు అంటే ఇక్కడ నవంబర్ ఆరున డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సికి సంబంధించి పరీక్షలు నిర్వహించే అవకాశం అనే విధంగా ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో మనకి కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది ఇది గైస్ టెట్ ఫలితాలకు సంబంధించి అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన తాజా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇక మనకి సాక్షి న్యూస్ పేపర్లో కూడా జిల్లాల వారి ఖాళీల వివరాలకు సంబంధించి ఈ అంశాలు అయితే రావడం జరిగింది దీనిలో ఏముంది కథ కంప్లీట్గా చూద్దాం మనకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క పోస్టులు ఉన్నట్లు సమాచారం సాక్షి ఎడ్యుకేషన్ ఆర్టికల్లో వచ్చిన సమాచారం ఇది పీఈటీకి సంబంధించి నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి రెండు వందల ఎనభై ఆరు నెక్స్ట్ మనకి ప్రిన్సిపల్కి సంబంధించి యాభై రెండు పోస్టులు ఉన్నట్లు ఈ ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేస్తున్నారు ఇక జిల్లాల వారి పోస్టులకు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం ఐదు వందల నలభై మూడు విజయనగరం ఐదు వందల ఎనభై మూడు విశాఖపట్నం పదకొండు వందల ముప్పై నాలుగు దీనిలో అన్ని పోస్టులు మిక్స్ అయ్యి ఉండే అవకాశం అయితే ఉంటుంది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పదమూడు వందల నలభై ఆరు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వెయ్యి అరవై ఏడు కృష్ణా జిల్లాకు సంబంధించి పన్నెండు వందల పదమూడు గుంటూరు జిల్లాకు సంబంధించి పదకొండు వందల యాభై తొమ్మిది ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆరు వందల డెబ్బై రెండు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆరు వందల డెబ్భై మూడు చిత్తూరు జిల్లాకు సంబంధించి పద్నాలుగు వందల డెబ్భై ఎనిమిది కడప జిల్లాకు సంబంధించి ఏడు వందల తొమ్మిది అనంతపురంకి సంబంధించి ఎనిమిది వందల పదకొండు కర్నూలు జిల్లాకు సంబంధించి రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఎడ్యుకేషన్ ఆర్టికల్లో రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్ అయితే రావాల్సి ఉంటుంది గత ఐదు సంవత్సరాల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రస్తావించిన సాక్షి ముసలి కన్నీళ్లు కారుస్తూ ఉంది దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు ఫైనల్ టెట్ రిజల్ట్ అనేది నవంబర్ నాలుగవ తారీఖున లోకేష్ గారు విడుదల చేస్తారని చెప్పేసి అప్డేట్ అయితే వస్తుంది నవంబర్ ఆరో తారీఖున డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అని చెప్పేసి సమాచారం అయితే వస్తుంది మరి దీనికి సంబంధించి ఈ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇది డిసెంబర్లో కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షలు అంటూ దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది ఎవరైతే కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ రాసి దేహదారుడ్య పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించిన ఒక స్పెషల్ కథానం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు ఓకే గైస్ డిఎస్సి సిలబస్కి సంబంధించి మీరు క్లారిటీగా తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మన రామ్ రమేష్ యాప్ని కూడా ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి రామ్ రమేష్ యాప్లో మీకు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది అక్కడి నుంచి మీరు టెస్ట్లు అనేవి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కావాలంటే రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో చెక్ చేసుకోండి టాపిక్ వైజ్ డిఎస్సి సిలబస్కి సంబంధించిన పీడీఎఫ్లు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకొక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు కంప్లీట్గా సిలబస్ పీడీఎఫ్లు చెక్ చేసుకోవచ్చు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు